నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. నేను స్వప్న. మళ్లీ మోత మొదలైంది. స్కూల్ తెరవడానికి తెలంగాణ సర్కార్ అనుమతులు ఇవ్వడంతో ప్రైవేటు పాఠశాలల హడావుడి మొదలైంది. పాఠాలు చెప్పడం దేరుడేరు. ఫీజుల వసూల కోసం యాజమాన్యాలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. జులై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించుకోవచ్చు అని తెలంగాణ సర్కార్ నిర్ణయం ప్రైవేటు పాలిట వరంగా మారింది. తెలంగాణలో జూన్ 20వ తేదీ నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. ఆ క్రమంలోనే విద్యా సంస్థలు ఫీజుల వసూలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో జూన్ 20వ తేదీ నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేతతో పాటు విద్యా సంస్థలు ప్రారంభించే విషయంలో కూడా మంత్రివర్గం ఇటీవల కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ మేరకు జులై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇప్పటికి ఇప్పుడే ఆన్లైన్ విద్యా విధానాల్లో స్కూళ్లు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక కరోనా వ్యాప్తి అధికమవడంతో తెలంగాణలో ఈ ఏడాది మే 14 నుంచి 20 వరకు లాక్డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 4 గంటల పాటు లాక్డౌన్ సడలింపివ్వగా ఆ తర్వాత మే 21 నుంచి 31 వరకు మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఆ తర్వాత మరోసారి పొడిగించిన జూన్ 20 నుంచి పూర్తిగా ఎత్తివేశారు. దీంతో జులై 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించబోతున్నారు.
స్కూల ప్రారంభ నిర్ణయంతో ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు సంబరపడిపోతున్నాయి. ఇక ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని అనుకుంటున్నాయి. గత విద్యా సంవత్సరం ఏడాది కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి ఎలాంటి తరగతి గదులు శిక్షణ లేకుండా కేవలం ఆన్లైన్ క్లాసులకే పరిమితమైన ప్రైవేట్ స్కూళ్లు భారీగానే వసూలు చేశాయి. కేవలం నెలపైన కొన్ని రోజులు స్కూళ్లు తెరిచినా మొత్తం ఫీజులు వసూలు చేశాయి. స్కూళ్లు ఓపెన్ చేసిన సమయంలో కరోనా ఫీజు కూడా వసూలు చేస్తున్నాయి. స్కూలుకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ రాకుండా పాఠశాల ప్రాంగణం మొత్తాన్ని శుభ్రంగా ఉంచేందుకు స్ప్రే చేసేందుకు అయ్యే ఖర్చును విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్నారు. స్కూల్ లేనప్పుడు తమ వద్ద పనిచేస్తున్న ఆయాలు పనివారను కూడా స్కూలు తొలగించాయి. ఇప్పుడు మళ్లీ స్కూలు తెరవడంతో స్కూల్ క్లీనింగ్ చేయడానికి, ఇతర పరిశుభ్రత గురించి శ్రద్ధ పెట్టడానికి మళ్లీ వారిని నియమించుకుంటున్నాయి. సిఆర్ న్యూస్ వారికి నమస్కారములు. అన్న, మనకి ఏంటంటే పోయిన సంవత్సరము స్కూలు స్టార్ట్ అయిన తర్వాత చిన్నపిల్లలు కానీ సెవెంత్ క్లాస్ వరకు కానీ మనకు ఫీజులు కట్టమన్నారు. ఫీజులు కట్టేసినాము. ఫీజులు కట్టిన తర్వాత 3 డేస్ 4 డేస్ తర్వాత లేదా మళ్ళీ లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ వచ్చిన తర్వాత 6,000, 7,000, 8,000 మొత్తం అటే. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మెసేజ్లు కానీ మళ్ళీ మనకి ఇన్వైట్ చేసుడు మా మొబైల్ మెసేజ్ పెట్టి అన్నీ పెట్టి మళ్ళీ ఫీజు కట్టమని వసూలు చేయడానికి తయారవుతుంది వీళ్ళు. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం కూడా మాకు జర సహకరించి దయచేసి మరి ఏం చేయాలి ఏందని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే మనకు ఏదైనా కానీ మంచిగా ఉంటుంది. ఏమైనా విజ్ఞాపం ఫీజులు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ లాక్డౌన్ చేస్తారు. అంటే పోయిన సంవత్సరం అలాగే జరిగింది, ఈ సంవత్సరం అలాగే జరుగుతుందని మాకు అని గ్యారంటీ ఏం లేదు. కానీ చెప్పలేము. ఒకవేళ అయిందనుకో మళ్ళీ 10,000, 20,000 ఫీజులు కట్టి మళ్ళీ మేము మళ్ళీ మోసపడి మా ఫస్ట్ కిరాయికలలో ఉంటారు. కిరాయికలలో ఉండి మళ్ళీ పిల్లగాళ్ళకి ఫీజులు కానీ ఫీజులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితుల వల్ల పరిస్థితులు వస్తే అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పోవాలి, కిరాయిలు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, తిండికి ఉండాలి, అన్నీ కట్టుకోవాలంటే మళ్ళీ వసూలు చేసిన తర్వాత మనం మళ్ళీ తర్వాత కట్టలేం కదా. మరి దాని ప్రకారమే ఇప్పుడు స్కూల్ టీచర్ కానీ ఎవరైనా కానీ మన ప్రిన్సిపాల్ అయినా కానీ మనకు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కరోనా ఫీజును ఒక్కో స్కూల్లో ఒక్కో రకమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆ ఫీజులు మరీ ఎక్కువగా ఉన్నాయి. కరోనా కారణంగా తాము ఎంతో నష్టపోయామని స్కూల్ యాజమాన్యాలు సన్నయి నుకులు నొక్కుతున్నాయి. మరొకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఫీజుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా అవి ఎక్కడ అమలు కాని గత చరిత్ర నిరూపిస్తుంది. ఈ క్రమంలో మళ్లీ తమ మీద ఆర్థిక భారం పడకుండా స్కూల యాజమాన్యాలను ప్రభుత్వం నియంత్రించగలదా అన్నది అనుమానాస్పదంగా మారింది. కరోనా వైరస్ నేపథ్యంలో స్కూళ్లు తెరిచే వారికి ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రతి బెంచ్కు ఒక విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టాలని అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని సైతం స్వీకరిస్తున్నారు. పాఠశాలలో హ్యాండ్ వాష్, శానిటైజర్లు, సబ్బులు, థర్మామీటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థుల మధ్య 6 మీటర్ల దూరం ఉండేలా క్లాస్ రూములో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు విధిగా ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలన్న నిబంధనేమీ లేదు అని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే తరగతులకు అనుమతిస్తామన్నారు. గవర్నమెంట్ అనేది ఒకటి స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఆ స్కూల్ స్టార్ట్ కాగానే అది అయినా కాలేదో తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇంతకుముందు కూడా స్కూల్ స్టార్ట్ అయినా అని చెప్పి ఆన్లైన్ క్లాసులు అని
విపరీతంగా ఫీజు వసూలు చేసి 4 రోజులే స్కూల్ బంద్ పెట్టేసారు. ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ కూడా ఫీజులు ఏమంటుందో. మళ్ళీ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడి నుండి తీసుకొచ్చేస్తారు? ఇప్పటికే చదువులన్నీ ఖరాబ్ అవుతుంది పిల్లలు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, ఈ విద్యా సంస్థ చేస్తున్న పని ఏంటిది అనేది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, గ్రామాలను ఇబ్బంది పెట్టడానికే తప్ప గవర్నమెంట్ ఖచ్చితంగా చొరవ తీసుకొని ఖచ్చితంగా నిబంధనలు తీసుకొని. మళ్ళీ మోత మొదలైంది. స్కూళ్లు తెరవడానికి తెలంగాణ సర్కార్ అనుమతులు ఇవ్వడంతో ప్రైవేటు పాఠశాలల్లో హడావుడి మొదలైంది. పాఠాలు చెప్పడం దేవుడుకు, ఫీజుల వసూలు కోసం యాజమాన్యాలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. జులై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించుకోవచ్చని తెలంగాణ సర్కార్ నిర్ణయం ప్రైవేటు పల్లెట వరంగా మారింది. తెలంగాణలో జూన్ 20వ తేదీ నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. ఆ క్రమంలోనే విద్యా సంస్థల ఫీజుల వసూలకు సన్నద్ధమవుతున్నాయి. చాలా కష్టంగా ఉందమ్మాది, చాలా కష్టంగా ఉంది. వన్ వర్డ్ చెప్పాం. తర్వాత ఈ మనకి ఉన్న ఆధార్ కార్డ్ సిస్టమ్స్ కానీ ఏవైనా సరే ఇమీడియట్ గా వాటిని వర్కౌట్ చేయాలండి. పబ్లిక్ కూడాను అంటే గవర్నమెంట్ చేయాలి, పబ్లిక్ మీద గవర్నమెంట్ చేయాలి. ఎంతమంది ఆధార్ కార్డు ఉన్నది, ఏం చేయాలి, ఎంతమందికి ఫెసిలిటీస్ కల్పించాలి. ప్రైవేట్ స్కూల్ ఫీజు అంటే అంత డబ్బు కట్టడం అనేది వాళ్ళ గురించి మాట్లాడకూడదు దయచేసి. ఎందుకంటే అది కొద్దిగా ఇదవుతుంది, కట్టలేరు కట్టలేని పదం అనేది అది మనం ఇది ఎఫెక్ట్ అయిపోతుంది పిల్లలకి. మీరు చెప్తే బాగుంది కానీ ఎఫెక్ట్ అయిపోతుంది పిల్లలకి. ఇంత ఫీజా, ఈ ఆలోచనకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి స్పీడ్ దెబ్బతింటే ముందు దీనివల్ల ఏమవుతుంది, భావ వ్యక్తీకరణ వచ్చినా మనకి ఈ పిల్లలకి తెలిసిపోతుంది 70,000 80,000 అనేది. ఆ స్థాయిలో ఆ పిల్లలకి ఇలాంటి దాకా రాకూడదు. బట్ ఇప్పుడు ఈ అందరికీ తెలుస్తుంది కరోనా ప్రాబ్లం, అది కూడా ఎఫెక్ట్ అయిపోయింది. కేవలం కరోనానే కాదు, ఇంత ఫీజులు అనేది చాలా ఇదిగా ఉన్నదమ్మా. అది మాత్రం చెప్పగలం. ఇంకా విశదీకరణ చెప్పాలంటే ఒక్కటి మాత్రం, అన్ఎంప్లాయ్మెంట్ ప్రభావం అనేది కుటుంబాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనం కుటుంబ ఆదాయం ఎంత అన్ని మాట్లాడాలి. ఇవన్నీ చెప్పే ప్రాబ్లమ్స్, ప్రైవేట్ ప్రాబ్లమ్స్ మీకు చెప్పి డిస్కషన్ చేసే కంటే గవర్నమెంట్ ఫీజుని నిర్ధారించాలి. 5వ తరగతి ఇంతే తీసుకోవాలి, ఎక్సెస్ ఫీజు తీసుకుంటే అది త్రూ చలనంలో కట్టాలా, లేకపోతే ఏం చేయాలి, లేదా వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ దాంట్లో మీరు చదవండి. శాంతి స్వరూప్ గారు, శాంతి స్వరూప్ గారు చెప్తూనే ఉన్నా, గవర్నమెంట్ చెప్తుంది. శాంతి స్వరూప్ గారు, గవర్నమెంట్ చెప్తూనే ఉంది. గత సంవత్సరం కూడా దాని మీద ప్రైవేట్ యాజమాన్యాలు 10 నుంచి 20% హైక్ చేయాలి, పెంచాలని కోరినప్పటికీ కూడా ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా దాన్ని ఆమోదించలేదు. ఏవైతే యథావిధిగా ఉన్నాయో అదే విధంగా ఉంచాలి అని చెప్తుంది. అలాగే అధిక ఫీజులు వసూలు చేయొద్దు, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్తుంది. అలాంటప్పుడు కూడా అలాంటి ప్రకటనలు చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే విధంగా సేమ్ అనేది రిపీట్ అవుతూనే ఉంది. దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి. మినిమం ఫీజు ఇంత పెట్టేయాలి, మినిమం ఫీజు పెట్టేసేయాలి. అంత దాటి తీసుకోకూడదు. మిగతా తీసుకుంటే త్రూ ట్రస్ట్ ద్వారా గానీ, త్రూ గవర్నమెంట్ ద్వారా గానీ, గవర్నమెంట్ ఈడ్స్ గానీ వాళ్ళు వెంటనే ఇంటర్వ్యూ కావాలి. ప్రైవేట్ యాజమాన్యాలు చదువు బాగానే చెప్తున్నాయి కానీ ఈ సమస్య రాకూడదు. ప్రతి ఒక్కరికి అవకాశం కలగాలి, అవకాశాలు కంటిన్యూ కావాలంటే 1-2 సంవత్సరాలు చదివి మానేస్తే వాళ్ళు ఏమవుతారండి? మనం ఇప్పుడు డిస్కస్ చేయలేం కదా, 2 సంవత్సరాలు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివి ఒక వ్యక్తి బయటకు వచ్చేసాడు అనుకోండి, అతను రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తం అదే బ్లాంక్ అయిపోతుంది. ఒక 10 మంది పిల్లలు అట్లా బయటకు వెళ్ళిపోయి ఇంకో దగ్గర చదువుకోలేదు, ఇంకో స్కూల్లో చేరితే వాళ్ళ లైఫ్ మొత్తం ఇదే సమస్య కొనసాగుతుంది కదా, వాళ్ళ మానసిక సరిగిపోతుంది కదా. ఇప్పుడు ఫీజులు కట్టకుండా బయటకు వస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్నారు. కరెక్టే బాగుంది. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు అంతంత ఫీజులు తీసుకుంటున్నారు కదా, పెట్టేయాలండి. దయచేసి ప్రైవేట్ స్కూల్స్ లో మినిమం ఫీజు పెట్టేయాలి, మిగతాది చారిటీ ద్వారా గానీ. హలో చెప్పండి. మినిమం ఫీజు పెట్టేయాలమ్మా గవర్నమెంట్ కి, దానికి చాలా తక్కువ రేషియోలో పెట్టాలి. మిగతా వాళ్ళకి కావాల్సిన ఎయిడ్స్ ని, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలని పబ్లిక్ పిలవండి, ఒక మీటింగ్ పెట్టండి. ఇగో పలానా ప్రైవేట్ కాలేజీకి ఇంత అవసరం ఉంది, ఏదో సిమెంట్ కావాలి, ఇవన్నీ ఎబిలిటీస్, వాటి గురించి పబ్లిక్ గా చెప్తే వాళ్ళు ఇంటర్వ్యూ అవుతాయి. ఇదే మనుషులు మారుతారు అక్కడ. అంతేకాని ఇంత ఫీజు అనేది చాలా కష్టం. ప్రతి కుటుంబానికి సమస్య కింద మారుతుంది, చక్కటి సమస్య కింద బయట పెట్టారు కానీ దానికి అన్ని కొనాలు చూడాలి కదా. మినిమం ఫీజు అనేది ప్రైవేట్ కి గవర్నమెంట్ కి చాలా తక్కువలో తేడా ఉండాలి.
ఇవన్నీ ఉన్నప్పుడు ఇమ్యూనిటీస్ బట్టి దానికి కూడా గవర్నమెంట్ ద్వారా మిగతా డబ్బు పే చేయాలి, అంతేగాని ఎడ్యుకేషన్ కాకుండా చూసుకోవాలి. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ శాంత స్వరూప్ గారు. ఇక తెలంగాణలో జూన్ 20వ తేదీ నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేతతో పాటు విద్యా సంస్థలు ప్రారంభించే విషయంలో కూడా మంత్రివర్గం ఇటీవల కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ మేరకు జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నది ఇంకా స్పష్టం చేయలేదు. ఇప్పటికిప్పుడే ఆన్లైన్ విద్యా విధానంలో స్కూలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో ఇదివరకు ఆన్లైన్ అని చెప్పి ఇప్పుడు ఫీజులు వసూలు చేశారు. మరి ఇప్పుడు లాక్డౌన్ అయిపోవడం అవసరం లేదు, అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఫీజులు అంటారు, పుస్తకాలు తీసుకోవాలంటారు, స్కూల్ స్టార్ట్ అంటారు. ఇలా ఇబ్బంది పెడితే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఇలా కూడా ఇబ్బంది అవుతుంది. మరి ప్రభుత్వం చూడాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ ఫీజులు అంటారు, పుస్తకాలు అంటారు, యూనిఫామ్స్ అంటారు, చాలా ఇబ్బందికరంగా ఉన్నది కదా, అందరికీ డబ్బులతో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కానీ దీన్ని కొంచెం ఆలోచించే విషయం అని చెప్తున్నా. ప్రభుత్వం దీన్ని చూసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నమాట. ఎందుకంటే కూలి పని చేసుకుంటాను, ఇప్పుడు నాకు కూలి పని చేసుకుంటాను నేను, ఇబ్బంది కదా నాకు, నా పిల్లల్ని చదివాలంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది అట్లన్నమాట. వేరే గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు వాళ్ళ వీళ్ళకు రాజకీయాలకు, ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి ఎట్లయినా వస్తాయి. కానీ ఇప్పుడు మా అటువంటి మధ్యతరగతి అసంఘటిత కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుందని గమనించుకుంటున్నాను. కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, హలో. హలో శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే అండి, చెప్పండి. మేడం చెప్పండి. శ్రీనివాస్ గారు ఇందాక కొద్ది ఊట మాట్లాడుతున్నాను. హలో, కొద్దిగా మీరు కూడా మాట్లాడరు మేడం, మాకు తెలుసు. ఓకే చెప్పండి శ్రీనివాస్ గారు, వినపడుతుంది ఇప్పుడు? కాలేజీలో పెట్టారు కానీ ఇప్పుడు ఫీజులు వసూలు చేస్తే వారికే కాలేజీలు పెడతారు మేడం, కాలేజీలు అయినా స్కూల్ అయినా. ఇదే పర్మనెంట్ గా పెట్టమని చెప్పి మేడం పెట్టే వాళ్ళకు ఆపడుతుంది. ఓకే, కేవలం ఫీజులు వసూలు చేయడానికి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారంటారు? హలో చెప్పండి. వీళ్ళు ఫీజులు వసూలకి పెడతారు మేడం కాలేజీలు, కాలేజీలు పెట్టడం కాదు మేడం, పెట్టినంత తేలికగా చదువు చెప్పాలి మేడం. ఓకే, చదువు చెప్పరు. ఏంటంటే నెల రాగానే కరోనా పెరుగుతుంది, పెరగానే కరోనా పెరిగిందని లాక్డౌన్ అది పెడతారు, బంద్ చేస్తారు. బంద్ చేయకుండా చక్కగా చెప్తే నువ్వైంది మేడం, ఏం కాదు కానీ మీరు చక్కగా చెప్పరు, ఇచ్చారు పాటించరు. ఓకే, ఇప్పుడు మరి కరోనా పెరిగినప్పుడు, కరోనా పెరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి లాక్డౌన్ పెడతారు కదండి, పెడతారు మేడం. పిల్లల భవిష్యత్తు పాటు వారి ప్రాణాలు కూడా ఇంపార్టెంటే కదా. మరి ఇప్పుడు మేడం పెట్టేది మేడం ప్రాణాలు ఎరికే అందరికి పెట్టద్దు కదా, కాలేజీలు పెట్టడం అవసరం లేదు కదా మేడం, పెట్టి ప్రాణాలు మీరు తీసుకొచ్చేది ఎందుకు మేడం, కాలేజీ పెట్టకుంటుంటే పంచుకుంటది.
పూర్తిగా పోనీ పోలేదు మేడం. కరోనా పోలేదు, అప్పుడు ఆంధ్ర నుంచి బస్సులు తెలంగాణకు వస్తున్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్రకు పోతున్నాయి. అది పోకముందుకే ఇవన్నీ నడిపితే ఇంకా జరగదా మేడం? అది పూర్తిగా పోనీ పోకముందుగా ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. హలో, ఓకే రైట్. ఇంకా కరోనా పూర్తిగా వెళ్ళిపోలేదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని క్లాసెస్ స్కూల్స్ రీఓపెన్ చేసినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో అదే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే కరోనా ఇంకా వెళ్ళలేదు కాబట్టి రాబోయేది థర్డ్ వేవ్ అని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా లాక్డౌన్ దిశగా వెళితే ఏంటి పరిస్థితి? కేవలం ఫీజులు వసూలు చేసుకోవడానికి అలాగే ప్రైవేట్ యాజమాన్యం లాభపడడానికి ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అని అంటున్నారా? హలో రెడ్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. ఇక గతంలో చూసుకున్నట్లయితే గతంలో కూడా సేమ్ రిపీట్ అయ్యింది. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేసి ఆన్లైన్స్ ఓపెన్ చేసి క్లాసెస్ చెప్తే ప్రతి ఒక్కరిని కూడా 100% ఫీజులు ఇవ్వమంటూ కూడా యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని డిమాండ్ చేస్తూనే ఉంటారు పేరెంట్స్ దగ్గర నుంచి. అలాంటప్పుడు థర్డ్ వేవ్ వచ్చి కరోనా కేసులు ఇంకా మళ్ళీ పెరిగిపోయి ఒక నెల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ మళ్ళీ లాక్డౌన్ దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్న మధ్యతరగతి ప్రజలకి మా యొక్క గోడు ఎవరు అర్థం చేసుకుంటారు? పూర్తిగా ఫీజు కట్టిన తర్వాత దాన్ని యాజమాన్యాలు మరి రిటర్న్ ఇస్తాయా? పోనీ ఆ తర్వాత కరోనా ఎక్కువైతే లాక్డౌన్ దానికి సంబంధించి మినహాయింపులు ఏమైనా ఇస్తారా? దానికి సంబంధించి అయితే ప్రభుత్వాలు ఇప్పటికొచ్చి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఒకవేళ లాక్డౌన్ విధించవలసిన అవసరం వస్తే తర్వాత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఓకే, ఇప్పుడు కరోనా కొంచెం తగ్గుముఖం పట్టింది, స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఒక 2 నెలల తర్వాత ప్రభుత్వాలు చూసినట్లే, కేంద్రం చూసినట్లు, అలాగే WHO సూచించినట్లు, నిపుణులు సూచించినట్టు థర్డ్ వేవ్ వస్తే, ముమ్మరంగా కేసులు వస్తే మరి ఆ తర్వాత కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు? మరి దీనికి సంబంధించి ప్రభుత్వాలు నిర్దిష్టమైన ఏదైనా ప్రకటన చేస్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. బాధ ఏంటంటే స్కూల్ తెరవగానే మళ్ళీ డబ్బులు డబ్బులు అని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు కొట్టి మా పిల్లలను, మమ్మల్ని, పేరెంట్స్ని అందరినీ ఇబ్బంది పెట్టి మాకు పోయిన సంవత్సరం కూడా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి డబ్బులు వసూలు చేసి బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది తడివే అంటున్నారు. ఇది ఏంటి మాకు అర్థం కావట్లేదండి. డబ్బులు మేమే కిందికి లేక మా బాధలు మేముంటే వాళ్ళు మళ్ళీ డబ్బులు డబ్బులు అని వసూలు చేసి మమ్మల్ని ఈ రకంగా బాధ పెడుతున్నారు. మిమ్మల్ని ఏం చేయమంటారు? కరోనా వ్యాప్తి అధికమవడంతో తెలంగాణలో ఏడాది మే 14 నుంచి 20 వరకు లాక్డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 4 గంటల పాటు లాక్డౌన్ సడలింపు ఇవ్వగా ఆ తర్వాత మే 21 నుంచి 31 వరకు మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఆ తర్వాత మరోసారి పొడిగించిన జూన్ 20 నుంచి పూర్తిగా ఎత్తివేశారు. దీంతో జూలై 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించబోతున్నారు. స్కూళ్ల ప్రారంభ నియంత్రణలో ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు సంబరపడుతున్నాయి. ఇక ఫీజుల వసూలు చేసుకోవచ్చు అని అనుకుంటున్నాయి. గత విద్యా సంవత్సరం ఏడాది కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి ఎలాంటి తరగతి గదులు, శిక్షణ లేకుండానే కేవలం ఆన్లైన్ క్లాసులకే పరిమితమైన ప్రైవేట్ స్కూళ్లు భారీగానే వసూలు చేశాయి. కేవలం నెలపైన కొన్ని రోజులు స్కూళ్లు తెరిచినా మొత్తం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇక స్కూళ్లు ఓపెన్ చేసిన సమయంలో కరోనా ఫీజు కూడా వసూలు చేస్తున్నాయి యాజమాన్యాలు. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ రాకుండా పాఠశాల ప్రాంగణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, స్ప్రే చేసేందుకు అయ్యే ఖర్చును కూడా విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్నారు. స్కూళ్లు లేనప్పుడు తమ వద్ద పనిచేసే ఆయాలు, పని వాళ్ళను కూడా స్కూళ్లు తొలగించేశాయి. ఇప్పుడు మళ్లీ స్కూళ్లు తెరవడంతో స్కూళ్లు క్లీనింగ్ చేయడానికి, ఇతరత్ర పరిశుభ్రత గురించి శ్రద్ధ పెట్టడానికి మళ్లీ వారిని నియమించుకుంటున్నాయి యాజమాన్యాలు.
ఇక కరోనా ఫీజును ఒక్కో స్కూల్ ఒక్కో రకమైన ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇక కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఆ ఫీజులు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా కారణంగా తాము ఎంతో నష్టపోయామని స్కూల్ యాజమాన్యాలు సనాయనుకులు నొక్కుతూనే ఉన్నాయి. మరొకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఫీజుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా అవి ఎక్కడా అమలు కావని గత చరిత్ర నిరూపించింది. ఈ క్రమంలో మళ్లీ తమ మీద ఆర్థిక భారం పడకుండా స్కూల్ యాజమాన్యాలను ప్రభుత్వం నియంత్రించగలదా అన్నది అనుమానాస్పదంగా మారింది. నోగరత్నం గారు నమస్తే మేడం. చెప్పండమ్మా. ఈ ఆన్లైన్ క్లాసులు ఓపెన్ చేస్తే ఇంట్లో ఆన్లైన్ క్లాసులు పెట్టినా సరే ఫీజులు వసూలు చేస్తున్నారు, అలాగే స్కూల్లో ఓపెన్ చేస్తే స్కూల్లో కూడా అలాగే ఆన్లైన్ క్లాసులు స్కూల్ ఓపెన్ చేసినా సరే పిల్లలకి ఎడ్యుకేషన్ బాగా అంటే ఆన్లైన్ క్లాస్ అయితే ఇంకా పిల్లలు ఇంకా ఎడ్యుకేషన్ అనేది బాగా ఉండట్లేదు మేడం. ఏం చదువుతున్నారు ఏం రాస్తున్నారో అనేది తెలియట్లేదు పిల్లలకి. అదొకటి దానికి సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది ఆన్లైన్ కి, మొబైల్స్ లేకపోవడం పూర్ పీపుల్స్ కదా, వాళ్ళకోసం మొబైల్ కొనడం అప్పు చేసి పేరెంట్స్ చాలా ఇబ్బంది బాగా సఫర్ అవుతున్నారు. అదే స్కూల్లో ఓపెన్ చేస్తే స్కూల్లో అనుకోండి కదా క్లాస్ మీద అవుతే టీచర్ చెప్పిన లెసన్ కూడా వాళ్ళకి అర్థం అవుతుంది కదా. ఈ థర్డ్ వేలోని స్కూల్లో ఓపెన్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది, కాకపోతే ఫీజు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ క్లాస్ కి 22,200 ఫీజు చేర్చామని చెప్పేసి స్కూల్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది మేడం. ఓకే, 3 times ఫీజు మాకు. ఓకే, ఆ ఫీజులు కూడా జగన్ గారు కొంచెం తగ్గిస్తే మాకు బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా పూర్ పీపుల్స్ లాంటి వాళ్ళు పే చేయలేరు కదా మేడం. అవునమ్మా, 22,200 థర్డ్ స్టాండర్డ్ కి అంత అమౌంట్ అంటే క్లాస్ పెరిగింది, ట్యూషన్ ఫీజు అంటారు, అందులో కంప్యూటర్ ఫీజు అంటారు, అందులో కంప్యూటర్ చెప్పింది లేదు ట్యూషన్ ఫీజు లేదు మేడం. కాకపోతే వెళ్ళి హలో చెప్పండమ్మా, బిల్లులో మటుకు స్కూల్ రిసిప్ట్ ఇచ్చినప్పుడు మటుకు అందులో ట్యూషన్ ఫీజు కింద అమౌంట్ 100-200 ఎంత వేస్తున్నాయి బిల్లులు వచ్చేసరి. అలాగే అడిగితే పిల్లల పేరెంట్స్ మీద పేరెంట్స్ వెళ్ళి అడిగితే టీచర్స్ చేస్తున్నారు, కొంతమంది టీచర్స్ పిల్లలకి నుంచి గొడవ చేయడం, కొట్టడం, పిల్లలు బాగా చదవట్లేదు చెప్పడం, చెప్పుడు మటుకు వినకపోవడం అని చెప్పడం, ఏదో చెప్పడం చేస్తున్నాయి. అలా కూడా చేసిన రోజులు కూడా ఉన్నాయి, కానీ పేరెంట్స్ చాలా మంది భయపడి రైట్. థ్యాంక్ యూ అమ్మా అనుకరత్వం. ఇక ఇప్పటికే స్కూల్ ఓపెన్ చేస్తున్నాము అని ఒక ప్రకటన వచ్చిందో లేదో ఇప్పటికీ ఇంకా స్కూల్ యాజమాన్యాల దగ్గర నుంచి పేరెంట్స్కి అయితే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఇక స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, మీ బాబుకి ఇంత కట్టాలి, ఫస్ట్ టర్మ్ ఇంత కట్టాలి, సెకండ్ టర్మ్ ఇంత కట్టాలి అంటూ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అయితే మొత్తానికి వీరు కండక్ట్ చేయబోదే పోయేది ఆన్లైన్ క్లాసెసా లేకపోతే ప్రత్యేక క్లాసెసా అనే దాని మీద పూర్తిగా ఒక స్పష్టత రాకముందే ఇలా ఫీజుల కోసం మెసేజ్లు పంపించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మన సీఆర్ న్యూస్ వారికి నమస్కారములు అన్న. మనకి ఏంటంటే పోయిన సంవత్సరము స్కూలు స్టార్ట్ అయిన తర్వాత చిన్నపిల్లలు కానీ 7th class వరకు కానీ మనకు ఫీజులు కట్టమన్నారు, ఫీజులు కట్టేసినాము. ఫీజులు కట్టిన తర్వాత 3-4 days తర్వాత డైరెక్ట్ మళ్ళీ లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ వచ్చిన తర్వాత 6,000, 7,000, 8,000 మొత్తం ఆటే. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మెసేజ్లు కానీ మెసేజ్లు మళ్ళీ మనకి ఇన్వైట్ చేసుడు మా మొబైల్ మెసేజ్ పెట్టి అన్ని పెట్టి మళ్ళీ ఫీజు కట్టమని వసూలు చేయడానికి తయారవుతుంది ఇల్లు. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం కూడా మాకు జర సహకరించి దయచేసి మరి ఏం చేయాలి ఏందని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే మాకు ఏదైనా కానీ మంచిగా ఉంటుంది అని మన విజ్ఞాపం. ఫీజులు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటారు మళ్ళీ 1-2 months తర్వాత మళ్ళీ లాక్డౌన్ చేస్తారు. అంటే పోయిన సంవత్సరం అలాగే జరిగింది, ఈ సంవత్సరం అలాగే జరుగుతుందని మాకు అని గ్యారంటీ ఏం లేదు, కానీ చెప్పలేము. ఒకవేళ అయిందనుకో మళ్ళీ 10,000, 20,000 ఫీజులు కట్టి మళ్ళీ మేము మనం మోసపడి మా ఫస్ట్ చిరాకులలో ఉంటారు. చిరాకులలో ఉండి మళ్ళీ ఫీజులు కానీ ఫీజులు తీసుకున్న తర్వాత
మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పోవాలి, కిరాయిలు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, తిండికి ఉండాలి, అన్నీ కట్టుకోవాలంటే మళ్ళీ వసూలు చేసిన తర్వాత మనం మన తర్వాత కట్టలేము కదా. మరి దాని ప్రకారమే ఇప్పుడు స్కూల్ టీచర్ కానీ ఎవరైనా కానీ మన ప్రిన్సిపాల్ అయినా కానీ మనకు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో స్కూలు తెరిచే వారికి ప్రభుత్వాలు కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రతి బెంచ్కు ఒక విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టాలి అని అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని సైతం స్వీకరిస్తున్నారు. పాఠశాలలో హ్యాండ్ వాష్, శానిటైజర్లు, సబ్బులు, థర్మామీటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థుల మధ్య 6 మీటర్ల దూరం ఉండేలా క్లాస్ రూములో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు విధిగా ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలన్న నిబంధన ఏమీ లేదని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే తరగతులకు అనుమతిస్తామన్నారు. ఇక మళ్లీ స్కూళ్ల ఫీజు మోత మొదలైంది. స్కూళ్లు తెరవడానికి తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వడంతో ప్రైవేటు పాఠశాల హడావుడి మొదలైంది. పాఠాలు చెప్పడం దేవుడేరుకు. ఫీజుల వసూలు కోసం యాజమాన్యాలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించుకోవచ్చని తెలంగాణ సర్కార్ నిర్ణయం ప్రైవేటు పాఠశాల వరంగా మారిపోయింది. తెలంగాణలో జూన్ 20 నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. ఈ క్రమంలోనే విద్యా సంస్థలు ఫీజుల వసూలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఇదివరకు ఆన్లైన్ అని చెప్పి ఇప్పుడు ఫీజులు వసూలు చేశారు. మరి ఇప్పుడు లాక్డౌన్ అయిపోవడం అవసరం లేదు, అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఫీజులు అంటారు, పుస్తకాలు తీసుకోవాలంటారు, స్కూల్ స్టార్ట్ అంటారు. ఇలా ఇబ్బంది పెడితే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కదా, పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. మరి ప్రభుత్వం చూడాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ ఫీజులు అంటారు, పుస్తకాలు అంటారు, యూనిఫామ్స్ అంటారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది కదా, అందరికీ డబ్బులతో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కానీ దీన్ని కొంచెం ఆలోచించే విషయమని చెప్తున్నా. ప్రభుత్వం దీన్ని చూసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నమాట. ఎందుకంటే కూలి పని చేసుకుంటాను, ఇప్పుడు నాకుంటుంది కూలి పని చేసుకుంటాను నేను, ఇబ్బంది కదా నాకు, నా పిల్లలను చదివాలంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది అట్లన్నమాట. వేరే గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు వాళ్ళ వీళ్ళకు రాజకీయాలకు ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి ఎట్లయినా వస్తాయి. కానీ ఇప్పుడు మాటువంటి మధ్యతరగతి అసంఘటిత కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుందని గమనించుకుంటున్నాను.
నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు, చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, శ్రీనివాస్ గారు. మేడం, నా పేరు శ్రీనివాస్. మేడం చెప్పండి. శ్రీనివాస్ గారు, డిమాండ్ చేసి ఖచ్చితంగా కట్టాలని చెప్తున్నారు. ఓకే, లాస్ట్ ఇయర్ ఫీజులు కట్టలేదు మేడం. ఓకే, మీరు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీ టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, మాట్లాడండి, చెప్పండి. మేడం, లాస్ట్ ఇయర్ ఫీజులు కట్టలేదు, కొంచెం డ్యూ ఉన్నాయి. ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు, డ్యూ ఉన్నాయి. చెప్పాను మేడం. హలో, 10% తగ్గిస్తాం, 5% తగ్గిస్తాం అన్నారు. ఇంతవరకు తగ్గించలేదు, అది కూడా కట్టాలి కంపల్సరీ అని చెప్తారు. మళ్ళీ ఇయర్ మళ్ళీ ఆన్లైన్ కూడా స్టార్ట్ అవుతున్నాయని చెప్తారు. మళ్ళీ ఆఫీసులు కూడా కట్టాలని చెప్తారు మేడం. ఓకేనండి, ఆన్లైన్ ఇంకా జూలై 1 నుంచి అంటున్నారు. తీసుకుంటున్నాం మేడం. ఏం చేస్తున్నారండి? అదే అడుగుతున్నాం మేడం. ఓకేనండి, లాస్ట్ ఇయర్ది మీది డ్యూ ఉంది అంటున్నారు. ఓకే, లాస్ట్ ఇయర్ మీరు మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయితే ఆన్లైన్ స్టార్ట్ అయితే మీకు మళ్ళీ ఫీజులు కట్టాలని చెప్తారు మేడం. ఆన్లైన్ ఫీజులు కట్టాలి అని చెప్తున్నారు, మరి ఎంత కట్టమని చెప్తున్నారు, ఎంత పర్సంటేజ్ కట్టమని చెప్తున్నారు, పూర్తిగా కట్టమంటున్నారా? హలో, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. కాకపోతే శ్రీనివాస్ గారు, ఇది వాళ్ళ స్పెషల్ ఎక్కి వాచింగ్ సివియాను ఫర్ యూ.